मुख्यमंत्री गौरवनीय वैएस जगन मोहन रेड्डी गारु विशाख श्री शारदा पीठम वार्षिकोत्सवंलो పాల్గొనేందుకు తొలి రోజు అంటే 5 రోజుల పాటు వార్షికోత్సవం జరుగుతుంది ఆ వేడుకల్లో పాల్గొనేందుకు ఈ రోజు విశాఖపట్నం వెళ్ళారు విశాఖపట్నం వెళ్ళిన సందర్భంగా విశాఖపట్నంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సమస్య ఇప్పుడు ప్రబలంగా ఉన్నదని మనందరికీ తెలుసు అదే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం దీన్ని కేంద్ర ప్రభుత్వం డిజన్వెస్ట్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదనను తీసుకురావడం జరిగింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం అదేగే రాష్ట్ర ప్రజలు కూడా చాలా అసంతృప్తిగా ఉన్నటువంటి అంశం దాని మీద పెద్ద ఎత్తున నిరసన గళం కూడా వినిపిస్తున్నటువంటి సందర్భం పైగా ఇది 18000 మందికి డైరెక్ట్ గాను 22000 మందికి ఇండైరెక్ట్ గాను లక్షలాది మందికి కార్మికులకు ఉపాధి కలిగించేటటువంటి ఒక పెద్ద సంస్థ కేంద్ర రంగ సంస్థ ఇది డిజన్వెస్ట్ చేయటం వల్ల అనేక మంది నష్టపోతారు ముఖ్యంగా ఆంధ్ర ప్రజానికి నష్టపోతారు అనేటువంటి భావన ప్రజలందరిలో కలుగుతావన్నది దీన్ని ఏదో ఒక విధంగా మన రాష్ట్రం నిలబెట్టుకోవాలి అనేటువంటి భావన రాష్ట్ర ప్రజలందరికీ ఉన్నది దీని చరిత్ర కూడా మనందరికీ తెలుసు 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్న తర్వాత విశాఖ ఆందుల హక్కుగా ఉక్కు ఆందుల హక్కుగా విశాఖపట్నంలో ప్రారంభించారు ఇది కొంత నష్టాలకు గురి అవుతున్నది అందువల్ల నష్టాల్లో ఉన్నటువంటి కేంద్రంక సంస్థను కొనసాగించడం మంచిది కాదు అని ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం దీని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి లేఖను కూడా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాశారు డిజన్వెస్ట్మెంట్ చేయడానికి వీల్లేదు వద్దు నష్టాల్లో ఉన్నటువంటి ఈ ఉక్కు కర్మాగారాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వివరణలు సలహాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి జగన్ మోహన్ రెడ్డి గారు ఉత్తరం ద్వారా తెలియపరిచారు ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు విశాఖపట్నం వెళ్ళినప్పుడు అక్కడ సుమారుగా 14 కార్మిక సంఘ నేతలతో సమావేశమయ్యారు సమావేశమై జరిగినటువంటి పరిణామాలను జరుగుతున్నటువంటి పరిణామాలను ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను వారికి సవివరంగా వివరించారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।